ఇలా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా తయారైందంటే ఒక గాడిద ఒక భార్య భర్తల స్టోరీ ఉంటది మాకు తెలుసు కదా ఈ భార్య భర్తలు ఏం చేస్తారంటే దానికి ఒక వాళ్ళకు దగ్గర ఒక గాడిద ఉంటది ఈ గాడిద ఇద్దరు కలిసి ఏం చేస్తారంటే భార్య భర్తలు మాట్లాడుకుంట ఇంత మూట నెత్తిన పెట్టుకొని భర్త ముందల భార్య ముందల పట్టుకొని పోతుంటది భర్త అల్లించుకుంట గాడిద పోతూనే ఉంటది ఒక ఊరు వస్తది మధ్యలో ఊరు వస్తే అరే ఇలే జనాలు అంటారు अरे वील्ले मनुष्य पिछि मनुष्य वील्ले मनुष्य पिछि मनुष्य मच्छे उ गाड़ी गाड़ी एंत गंतलना मोस्त बरवना मोस्त गाड़ी एक्की नड़क होता पिछि सर असल ईहि पनल पड़ता अरे इधी प्रज इंटर कदा मन इलाज दाटना ऊर दाटना गाड़ी एक्तर गाड़ी गाड़ी एक्तर अमेरिकी इधर भार्य पड़ता इंको ऊर को हाँ ऊर को ऊर की पैन तरह आड़ मंदा चूसर अरे आड़ दुनपोत लेकर बल्च इधर भार्य भर्त पाप गाड़ी इंत दीपल पड़ता बा तिन्मो दादी कुछ तिड़ता गाड़ी इला तिड़ता मनस अयो ये पनी आड़कोना इधर एक्की भर्त दिखता भर्त दिगे पोता उंटे ऊर आ ऊर्जो प्रजा चूस्टर अरे भार्य मंजेव मंजुन भर्त नड़क होता नड़स्ता इनि वीलो अरे इधेरा भाई इधर व्यक्ति तिटीर भार्य व्यक्ति तिटा भार्य दिपतर माला भार्य दिपि माला भार्य कुछनि भार्य तिड़ता भर्त भर्त नड़े भार्य कुछा भय तपिंदी वाले तिड़ता अब भार्य दिपि ऊर दाटा माला भर्त एक्ता गाड़ी मीद बड़ते ऊर वाले अरे वीडियो मनस भार्य नड़पी भर्त एक्की सिग्दापिना अंजी तिड़ता अंत प्रजो ఎట్లవైనా మనం చేసే పని ఎలా ఉన్నా రాళ్ళు దప్పట్లేదు అయితే ఈ లెక్కను చూస్తే నేను ఏమంటున్నా అంటే బస్సు వెడితే బస్సుకు దానికి వంక పెడుతున్నారు ఉద్యోగాలు ఇస్తే దానికి ఒక వంక ఆ ఇయల్ల 15లల్ల గురుకుల విద్యార్థులకు మెచ్చార్జీలు పెంచనోడు ఇలా మెచ్చార్జీలు పెంచితే దానికి ఒక వంక ధరణి తీసుకొచ్చి రాష్ట్రాన్ని అప్రతిష్ట పాలు చేసి అవినీతి పాలు చేసి అడ్డగొల్లి భూములను కాజేసినోడు ఇయల్ల రైతులకు ఏదో కొంచెం మేలు చేద్దామని ప్రభుత్వం చేస్తే దాని మీద కూడా ఒక వంక ఈ భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా రుణమాఫీ జరగలేదు ఇక్కడ రుణమాఫీ జరిగింది అంటే ఇప్పుడు 18000 కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ జరిగింది ఒక 27000 కోట్లు ఉన్నాయి అనుకో ఓ 26000 27000 కోట్లు ఇచ్చేది ఇంకా ఒక 7-8000 కోట్లు రైతులకు బాకీ ఉంది ఎవరైతే 2 లక్షలకు ఎక్కువ రుణం తీసుకున్నారో ఎవరైతే టెక్నికల్ ఇష్యూ ఉందో వాళ్ళందరికీ బాకీ ఉంది రాష్ట్ర పరిస్థితి కూడా అంతంతే ఉంది డిసెంబర్ ఎండింగ్ కల్లా ఆ 8 లక్షల లోడ్ బడ్జెట్ ఏదైతే ఉందో అది పూరించి రైతులకు ఇస్తామని అంటున్నారు అంటే ఇంతకీ దేశంలో ఏ ప్రభుత్వం ఏకున్న పర్వాలేదు నువ్వు ఇస్తన్నవి ఏంది నువ్వు ఇస్తన్నవి లేకుంటే నిన్ను బదలాం చేస్తాం ఇయాల నరేంద్ర మోడీ పాలిత రాష్ట్రాలలో మరి రైతు రుణమాఫీ చేసిండా చేయలేదు మరి నరేంద్ర మోడీ ఎందుకు ఇర్తలేరు మెందికం అని చెప్పలేదు అంటే ఒక ప్రయత్నం చేసి నేను కష్టపడతా నేను చదువుతా నేను ఉద్యోగం కొడతా అన్నాడు అనుకో ఒక విద్యార్థి నువ్వు కొడతానా ఎందుకు కొడలేదు అంటే అలా హామీలు ఇచ్చిరు కాబట్టి వాళ్ళని నిలదీయాలి హామీలు ఇవ్వకుండా కులాలకు మతాలకు పంచాది పెట్టి రాష్ట్రాల మీద ప్రాంతాల మీద సెంటిమెంట్ల మీద గెలిచిన రుచ్చలు ఎంత దోసక తిన్నా దయ్యాలు పట్టుకొని పీక తిన్నా పర్వాలేదు గప్ప హామీలు ఇచ్చిరు కాబట్టి అలవికాల హామీలు ఇచ్చిరు ఏమైంది ఇదే